వెల్కమ్ టు 30 మినిట్స్ చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అంటారు ఇప్పుడు ఆ సామెత చైనాకి సరిగ్గా సరిపోతుంది ప్రపంచానికి కరోనా వైరస్ అంటించిన చైనాలో ఇప్పుడు నిరసనలు భగ్గుమంటున్నాయి చైనాని తన ఉక్కు పిడికిలిలో బంధించిన జిన్పింగ్ నాయకత్వానికి సవాల్ విసిరే స్థాయిలో ప్రజల్లో ఆగ్రహవేశాలు కట్టలు తెంచుకుంటున్నాయి ఇక కరోనా ఆంక్షలు భరించలేము అంటూ జనం రోడ్డెక్కుతున్న పరిస్థితి పాలించడం చేత కాకపోతే గద్దె దిగిపోవాలి అని జిన్పింగ్ ని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు అన్లాక్ చేయకపోతే చైనాలో మరో విప్లవం తప్పదా చైనాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ తరహా నిరసనలే పోలీసులపై తిరగబడుతున్న వారు కొందరైతే ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నిస్తున్న వారు మరికొందరు విద్యార్థులు కార్మికులు మహిళలు వృద్ధులు ఇలా ప్రతి ఒక్కరూ ఈ నిరసనల్లో పాల్గొంటూ చైనా ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్నారు క్వారంటైన్ కేంద్రాల్లో కూడా జనం తిరగబడుతున్నారు వైద్య సిబ్బందిపై దాడులు అక్కడ నిత్యకృత్యం అయిపోయాయి కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు అనుసరిస్తున్న జీరో కోవిడ్ విధానం చైనాలో ఎదురు తిరుగుతోంది కరోనా భూతంతో అతలాకుతలమైపోయిన ప్రపంచంలోని అన్ని దేశాలు ఆంక్షల్ని తొలగించి ప్రజలు స్వేచ్ఛగా తిరిగే వీలు కల్పిస్తున్నాయి కానీ చైనాలో మాత్రం ఆ పరిస్థితి లేదు కరోనా ఆంక్షలు మూడేళ్లుగా అక్కడ అమలవుతూనే ఉన్నాయి ఇప్పటికీ ఏదో ఒక నగరంలో కోవిడ్ లాక్డౌన్ ని చైనా విధిస్తూనే ఉంది ప్రస్తుతం చైనాలో రోజుకి 40,000 కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి ఈ ఏడాది ఏప్రిల్లో ఈ స్థాయిలో కేసులు చైనాలో కనిపించాయి వీటిని కట్టడి చేసేందుకు ఆంక్షలు లాక్డౌనే శరణ్యమని గట్టిగా నమ్ముతోంది చైనా అందుకే ఒకటి రెండు కేసులు గుర్తించగానే వెంటనే ఆ ప్రాంతంలో కఠినమైన ఆంక్షలు విధిస్తున్నారు చైనా రాజధాని బీజింగ్ లో గత నెల రోజులుగా కఠినమైన లాక్డౌన్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి రేవు పట్టణం షాంఘైలో కూడా కఠినమైన నిబంధనలను విధించింది చైనా కేసుల సంఖ్య అధికంగానే ఉన్నా ఇన్ఫెక్షన్లు మరణాలు చైనాలో చాలా తక్కువే కానీ కఠినమైన లాక్డౌన్ చర్యల కారణంగా ఆర్థిక వ్యవస్థ ప్రజా జీవితంపై తీవ్ర ప్రభావం పడుతోంది లాక్డౌన్ కారణంగా చైనాలో అనేక ఫ్యాక్టరీలు మూతపడ్డాయి నెలలుగా జీతాలందక కార్మికులు తల్లడిల్లిపోతున్న పరిస్థితి ఈ పరిస్థితుల్లో ఇక గత్యంతరం లేక చైనీయులు రోడ్ల మీదకొచ్చి నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు చైనాలో జాతీయ స్థాయిలో అయితే లాక్డౌన్ ఆంక్షలు లేవు కానీ ఏదైనా నగరం పట్టణం పల్లెలో ఒకటి రెండు కేసులు వచ్చినా సరే వెంటనే కఠినమైన లాక్డౌన్ విధించాలి అంటూ స్థానిక సంస్థల్ని చైనా ప్రభుత్వం ఆదేశించింది కేసులు ఉన్న ప్రాంతాల్లో సామూహికంగా అందరినీ పరీక్షిస్తున్నారు కోవిడ్ లక్షణాలు కనిపించిన వ్యక్తుల్ని ఇళ్లలో ఐసోలేషన్లో ఉంచుతున్నారు లేదంటే ప్రభుత్వ పర్యవేక్షణలోని క్వారంటైన్ కేంద్రానికి తరలిస్తున్నారు అయితే ఈ ఐసోలేషన్ వ్యవధిని ఇప్పుడు తగ్గించారు గతంలో 10 రోజులుండగా ఇప్పుడు దాన్ని 8 రోజులకు తగ్గించారు చైనాలో విద్యా సంస్థలు వ్యాపార సంస్థలు అన్నీ మూతబడ్డాయి కేవలం నిత్యావసర వస్తువులు అమ్మే దుకాణాలు మాత్రమే తెరిచున్నాయి కరోనాతో కలిసి కొన్నాళ్ల పాటు బతుకులు వెళ్లదీయాల్సిందేననే వాస్తవాన్ని ప్రపంచంలో చాలా దేశాలు అంగీకరించాయి కానీ చైనా మాత్రం జీరో కోవిడ్ విధానానికి కట్టుబడే ఉంది మహమ్మారి అదుపు తప్పితే ముఖ్యంగా పెద్ద వయసు వారి ప్రాణాలకు తీవ్రమైన ముప్పు ఉంటుంది అని చైనా ప్రభుత్వం వాదిస్తోంది కోవిడ్ అసలు స్ప్రెడ్ కాకుండా కంప్లీట్ గా నియంత్రించడానికి ప్రయత్నం చేయటాన్ని జీరో కోవిడ్ అంటారు అంటే ఒక చోట కంప్లీట్ గా లాక్డౌన్ పెట్టేసి ఎక్కడైతే కోవిడ్ వచ్చిన వాళ్ళని వాళ్ళని కంప్లీట్ గా ఐసోలేట్ చేసి వాళ్ళ నుంచి కాంటాక్ట్ ట్రేసింగ్ చేసి వాళ్ళలో ఎవరెవరు కోవిడ్ ఉందో కంప్లీట్ గా చూసి కంప్లీట్ గా అసలు స్ప్రెడ్ కాకుండా దీన్ని నివారించడానికి చూడటమే జీరో కోవిడ్ అంటారు జీరో కోవిడ్ అనేది కొన్ని రకాల అడ్వాంటేజెస్ తో కూడుకున్న ఒక ప్రక్రియ అడ్వాంటేజెస్ ఏముంటాయి అని అంటే మొట్టమొదటిగా మనకి మరణాల సంఖ్య పూర్తిగా తక్కువ ఉంటుంది ఎందుకంటే అది స్ప్రెడ్ కాకపోతే ఇంక మరణాలు వచ్చే అవకాశం లేదు రెండోది లాంగ్ కోవిడ్ లాంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా మనకి తక్కువ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఇన్ఫెక్షన్ అనేది విపరీతంగా వస్తూ పోతూ ఉంటే ఇన్ఫెక్షన్ తర్వాత కోవిడ్ లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ కింద మారినప్పుడు కానివ్వండి లేకపోతే కోవిడ్ వచ్చి తగ్గిపోయిన వాళ్ళల్లో న్యూరలాజికల్ కావచ్చు కార్డియక్ సంబంధించిన సమస్యలు కానివ్వండి ఇవన్నీ వచ్చే అవకాశం తగ్గిపోతుంది మనం జీరో కోవిడ్ పాలసీ తీసుకున్నట్లయితే చైనా ప్రభుత్వ వాదనలు ఎలా ఉన్నా ఈ నిర్బంధాలను ప్రజలు మాత్రం భరించలేకపోతున్నారు మూడేళ్లుగా ఉన్న ఆంక్షలు జనంలో ఫ్రస్ట్రేషన్ ని పెంచేశాయి చైనాలో ఐఫోన్ తయారు చేసే ఫాక్స్కాన్ సంస్థ కోవిడ్ లాక్డౌన్ కారణంగా గడిచిన నెల రోజులుగా ఫ్యాక్టరీ తలుపులు మూసేసి మరీ ఉత్పత్తి చేస్తోంది లాక్డౌన్ విధించడానికి ముందు ఎంతమంది కార్మికులైతే లోపలున్నారో వారితోనే ఉత్పత్తి చేయిస్తోంది లోపలి వారు బయటికి వెళ్లేందుకు వీల్లేదు బయటి వారు లోపలికి వచ్చేందుకు అనుమతి లేదు అయితే అనుకున్న స్థాయిలో ఐఫోన్ల ఉత్పత్తి జరగట్లేదు ఇది యాపిల్ సంస్థకి పెద్ద దెబ్బ
మరోవైపు బయట ఉన్న ఉద్యోగులు తమని తిరిగి పనిలోకి తీసుకోవాలి అంటూ ఫ్యాక్టరీ ముందు ఆందోళనకు దిగుతున్నారు. సెక్యూరిటీ సిబ్బందితో ఘర్షణ పడుతున్నారు. చైనాలోని పెద్ద పెద్ద నగరాలన్నింటిలో కూడా ఇదే తరహా పరిస్థితులు ఉన్నాయి. చాలా చోట్ల ఈ ఘర్షణలు హింసాత్మకంగా మారుతున్నాయి. కానీ చైనాలో అమల్లో ఉండే కఠినమైన సెన్సార్ నిబంధనల కారణంగా బయటి ప్రపంచానికి అక్కడి సమాచారం పూర్తిగా తెలియట్లేదు. మరోవైపు ప్రపంచంలోని అతిపెద్ద ఓడరేవైన షాంఘై పోర్ట్లో ఇతర దేశాలకు వెళ్లాల్సిన కంటైనర్లు దాదాపు నెల రోజులుగా నిలిచిపోయాయి. గ్లోబల్ సప్లై చైన్ మళ్లీ ఆగిపోయిందంటే ఏ వస్తువులకు కొరత ఏర్పడుతుందో కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. చైనాలో చాలా చోట్ల ప్రజలు తిరగబడుతున్నారు. దానికి కారణం లేకపోలేదు. కఠినమైన ఆంక్షలు, లాక్డౌన్ కారణంగా ప్రాథమిక ఆరోగ్య సదుపాయాలు కూడా పొందలేకపోతున్నామని చైనీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఘటనలు కూడా వీటికి కారణమవుతున్నాయి. ఈ మధ్య చైనాలోని ఒక పట్టణంలో 4 నెలల చిన్నారి మరణించింది. ఇంట్లో క్వారంటైన్లో ఉండగా ఆ పాపకి వాంతులు, విరోచనాలు అయ్యాయి. పాపకి అత్యవసరంగా చికిత్స అందించాలని ఎమర్జెన్సీ హెల్ప్ లైన్కి తల్లిదండ్రులు ఫోన్ చేశారు. తీరిగ్గా వచ్చిన వైద్య సిబ్బంది పాపకి టెస్ట్ చేయగా కోవిడ్ నెగిటివ్ వచ్చింది. ఇలాంటి కేసులకు అత్యవసరంగా చికిత్స చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ రాత్రికి పాప పరిస్థితి మరింత విషమించడంతో దాదాపు 60 మైళ్ళ దూరంలో ఉన్న ఆసుపత్రికి తీసుకువెళ్లడానికి 2 గంటలు పట్టింది. ఆసుపత్రిలో చికిత్స అందించినా పాప ప్రాణాలు మాత్రం కాపాడలేకపోయారు. ఈ ఘటన చైనాలో తీవ్ర ఆగ్రహావేశాలు కలిగించాయి. ఈ తరహా ఘటనలు చైనాలో ఈ మధ్యకాలంలో చాలా చోటు చేసుకున్నాయి. తాజాగా షింజియాంగ్ ప్రాంతంలో ఒక నివాస భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ అపార్ట్మెంట్లో కఠినమైన ఆంక్షలు విధించడం వల్లే అందులోని వారు బయటికి రాలేకపోయారనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. మంటలు అదుపు చేయడానికి వచ్చిన సిబ్బందికి అడుగడుగున ఆటంకాలే ఎదురయ్యాయి. అంతేకాదు, వాళ్ళు చాలా దూరం నుంచి నీళ్లు జల్లుతున్న విజువల్స్ చైనాలో బాగా వైరల్ అయ్యాయి. నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరు చాలామంది సహించలేకపోతున్నారు. అటు లాక్డౌన్ ఆంక్షల కారణంగా ఇళ్లకు గొలుసులతో తాళాలు వేయడంతో లోపలున్న వారికి బయటకొచ్చే అవకాశం లేకుండా పోయింది. ఆ అగ్ని ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రమాదంలో చనిపోయిన వారికి నివాళులు అర్పించేందుకు పెద్ద సంఖ్యలో జనం ఆ భవనానికి వచ్చారు. ఆంక్షలను ఏమాత్రం పట్టించుకోకుండా పూలు, పండ్లతో చనిపోయిన వారికి నివాళి అర్పించి వారి ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనే వివరాలు చైనా అధికార వర్గాలు బయటికి వెల్లడించట్లేదు. మరోవైపు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చిన జనాన్ని అదుపు చేయలేకపోయిన పోలీసులు వారిని చెదరగొట్టేందుకు పెప్పర్ స్ప్రే ప్రయోగించారు. దీంతో రెచ్చిపోయిన జనం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిన్పింగ్ దిగిపో, కమ్యూనిస్ట్ పార్టీ దిగిపో అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. చైనాలో పౌర నిరసనలు అరుదుగా జరుగుతూ ఉంటాయి. కానీ ఒకే విషయంపై దేశవ్యాప్తంగా మూకుమ్మడిగా నిరసనలు చోటు చేసుకోవడం మాత్రం అత్యంత అరుదనే చెప్పాలి. కంటిన్యూస్ జీరో కోవిడ్ పాలసీకి ఎండ్ గేమ్ లేదు. అంటే ఇది 2021లో, 2022లో, 2023లో ఇట్లా ఎప్పుడు వచ్చినా కూడా దీనికి కంటిన్యూస్ గా లాక్డౌన్ పెట్టుకుంటూ పోవడమే తప్ప ఎక్కడ ఒక ఎండ్ గేమ్, ఓకే ఈ పని చేసిన తర్వాత ఇంక మనం లాక్డౌన్ అవసరం ఉండదు అనుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రజలు కూడా పూర్తిగా నిరాశలోకి, నిస్పృహలోకి గురయ్యే అవకాశం ఉంది. ఇకపోతే జీరో కోవిడ్ పాలసీని మిగతా దేశాల్లో కొన్ని చోట్ల కూడా ప్రయత్నం చేశారు. న్యూజిలాండ్లో కావచ్చు, ఆస్ట్రేలియాలో కావచ్చు, వాటన్నిట్లో కూడా జీరో కోవిడ్ పాసిబిలిటీ లేదనే తెలిసింది. అంటే ఇప్పుడు దాకా మనకు ఉన్న ప్రపంచంలో ఎన్నిసార్లు పెట్టినా కూడా లాక్డౌన్, ఆ లాక్డౌన్ అయిపోయిన తర్వాత అది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కార్మికులు, రైతులు చైనాలో నిరసనలకు దిగుతూ ఉంటారు. అలాగే క్యాంపస్ కి సంబంధించిన సమస్యలపై విద్యార్థులు కూడా అప్పుడప్పుడు నిరసన గళాన్ని వినిపిస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం చోటు చేసుకుంటున్న ఉద్యమంలో అన్ని వర్గాలు పాల్గొంటున్నాయి. హాంకాంగ్ లో నిరసనలు సాధారణమే. కానీ మెయిన్లాండ్ చైనాలో ఈ తరహా నిరసనలు అసాధారణమైనవనే చెప్పాలి. కోవిడ్ ఆంక్షల ధిక్కరణగా ఖాళీ కాగితాలు చూపించడం, రాత్రి వేళ మొబైల్ ఫోన్ ఫ్లాష్ లైట్స్ ప్రదర్శించడం చైనీయులు వినూత్నంగా నిరసన తెలుపుతున్న విధానం. వీరికి సపోర్ట్గా నెటిజన్లు కూడా ఖాళీ కాగితాల ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు. చైనాలోని దాదాపు అన్ని యూనివర్సిటీల్లోని విద్యార్థులు లాక్డౌన్ని వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. ఆందోళనలు విరమించకపోతే తీవ్ర చర్యలుంటాయని పోలీసులు హెచ్చరిస్తుంటే, ప్రభుత్వం గద్దె దిగే రోజు మరెంతో దూరంలో లేదు అని ఆందోళనకారులు నినాదాలు చేస్తున్న పరిస్థితి. కమ్యూనిస్ట్ చైనాలో ఈ తరహా ఆందోళనలు, నిరసనలు చోటు చేసుకోవడం చాలా అరుదైన దృశ్యం. ఈ ఆందోళనల వీడియోలు, ఫోటోలు బయటికి రాకుండా చైనా ప్రభుత్వం కట్టడి చేస్తోంది. కఠినమైన లాక్డౌన్ ఆంక్షలను చైనా ప్రభుత్వం సమర్థించుకుంటోంది. తమ విధానాల కారణంగా చైనాలో మరణాల సంఖ్య చాలా తక్కువ ఉందని వాదిస్తోంది.
కరోనా మహమ్మారి బారిన పడి మరణించిన వారు చైనాలో 5200 మంది మాత్రమే. కరోనా వైరస్ ని కట్టడి చేయడంలో చైనా అమోఘంగా వ్యవహరిస్తోందని ప్రారంభంలో అందరూ ప్రశంసించారు. కానీ ఇంకా ఆంక్షలు కొనసాగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం వ్యాపిస్తున్న ఒమిక్రాన్ రకాన్ని కట్టడి చేయడం అంత సులువు కాదని WHO స్పష్టం చేసింది. మిగిలిన రకాలతో పోలిస్తే ఇది తీవ్రమైనదనే విషయాన్ని మరవద్దని హెచ్చరిస్తోంది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మాత్రం తాము అనుసరిస్తున్న జీరో కోవిడ్ విధానం శాస్త్రీయమైనదని ప్రభావవంతమైనదని చెప్తున్నారు. WHO చెప్తున్నట్టు తాము తమ విధానాన్ని మార్చినట్టయితే వృద్ధుల మరణాలు భారీ సంఖ్యలో ఉంటాయని చైనా చెప్తోంది. అధికారుల కఠిన చర్యలతో తాజాగా చైనా రాజధాని బీజింగ్, ట్రాఫిక్ అతి ఎక్కువగా ఉండే అతిపెద్ద నగరం చాంగ్కింగ్ లో ట్రాఫిక్ సగానికి పైగా తగ్గినట్టు తెలుస్తోంది. చైనాలో 80 ఏళ్ల పైబడిన వారిలో కేవలం సగం మంది మాత్రమే ఇప్పటివరకు వ్యాక్సిన్స్ తీసుకున్నారు. 60 నుంచి 69 వయసు వారిలో కేవలం 60% మంది మాత్రమే వ్యాక్సిన్స్ వేయించుకున్నారు. పెద్ద వయసు వారందరూ వ్యాక్సిన్స్ వేసుకోవాలని చైనా ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. అటు చైనాలో మహమ్మారి తిరిగి విజృంభించడం, నిరసనలు మిన్నంటడం మార్కెట్ వర్గాలను ఇబ్బంది పెడుతోంది. చైనాలో పెళ్లుబికిన అసంతృప్తి కారణంగా చమురు మార్కెట్ గతేడాది డిసెంబర్ స్థాయికి పడిపోయింది. లండన్, షాంఘై మెటల్ ఎక్స్చేంజ్ లో కూడా ధరలు పతనమైపోయాయి. జీరో కోవిడ్ విషయంలో నిబంధనలు సడలించడం కుదరదు అని చైనా చెప్తుండడంతో డిమాండ్ తగ్గుతుందనే కారణంగా మార్కెట్ సెంటిమెంట్ క్షీణించింది. నిరసనలు తీవ్రమవుతూ ఉండడం, దేశం అంతటికీ అవి విస్తరిస్తూ ఉండడంతో సోషల్ మీడియా పోస్టులపై చైనా కఠినంగా వ్యవహరిస్తోంది. వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్స్ ఉపయోగిస్తూ చాలా మంది చైనీయులు ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లో నిరసనల వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. చైనాలో ట్విట్టర్, ఇన్స్టాపై నిషేధం ఉంది. సెన్సార్ కి చిక్కని పదాలను ఉపయోగిస్తూ చైనీయులు తమ ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు. గుడ్, వెల్ డన్, విన్ వంటి కీవర్డ్స్ ని ఆశ్రయిస్తున్నారు. ఏదేమైనా చట్టాలను సవరించి ముచ్చటగా మూడోసారి చైనా పగ్గాలు చేపట్టిన అధ్యక్షుడు జిన్పింగ్ కి ఇది కష్టకాలమే. చైనా కమ్యూనిస్ట్ పార్టీని ఆయన పూర్తి అదుపులో పెట్టుకోగలిగారు. కానీ 141 కోట్ల చైనా జనాభా మాత్రం జిన్పింగ్ ఉక్కు పిడికిల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది. చైనాలో ఏం జరుగుతుందో చూడాలి. కరోనా కష్టాలు చైనాని కలవరానికి గురిచేస్తూ ఉంటే తాజాగా విస్తరిస్తున్న డిసీజ్ ఎక్స్ ప్రపంచాన్ని టార్గెట్ చేస్తోంది. ప్రపంచాన్ని కబళించేందుకు మరో వైరస్ రాబోతోందా? శాస్త్రవేత్తలను కలవరపరుస్తున్న డిసీజ్ ఎక్స్ మరో మహమ్మారి అవుతుందా? కరోనా వైరస్ కంటే ఇది ప్రమాదకారా? వినాశనానికి మరో పేరుగా ఈ వైరస్ నిలవబోతోందా? మానవాళికి పెనుముప్పుగా డిసీజ్ ఎక్స్ దాపరించబోతోందా? గుర్తు తెలియని ఈ వైరస్ ని శాస్త్రవేత్తలు గుర్తించగలుగుతారా? మానవాళిని కబళించేందుకు మరో భయంకరమైన వైరస్ రాబోతోంది. కరోనా సృష్టించిన ఉపద్రవం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచానికి ఇది నిజంగా ఒక భయంకరమైన వార్త. కొత్తగా దాడి చేయబోతున్న వైరస్ ఎలా ఉంటుందో, దాని బారిన పడితే ఎలాంటి లక్షణాలు ఉంటాయో కూడా తెలియదు. కానీ అది మాత్రం అత్యంత భయంకరమైందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కరోనా అనుభవాల్ని దృష్టిలో పెట్టుకుని ఈ కొత్త వైరస్ మన మీద దాడి చేయకముందే దాన్ని కట్టడి చేయడానికి యావత్ ప్రపంచం సిద్ధమవ్వాల్సిన సమయం ఇప్పుడు వచ్చేసింది. ఇది ఎప్పుడు ఎలా వస్తుందో ఇప్పటివరకైతే తెలియదు, కానీ అది రావడం మాత్రం తథ్యం. వాస్తవానికి మనం నివసించే భూమి కోట్లాది జీవరాశులకు కూడా ఆవాసమే. భూగ్రహంపై కనిపించే జీవజాతులతో పాటు కంటికి కనిపించని వైరస్లు 16,70,000 వరకు ఉన్నాయి. ఇందులో 6,31,000 నుంచి 8,27,000 వైరస్లకు మనుషులకు ముప్పుగా మారే శక్తి ఉంది. వీటిల్లో ఇప్పటివరకు కేవలం 263 వైరస్లను మాత్రమే శాస్త్రవేత్తలు గుర్తించగలిగారు. అంటే మనకు తెలియని మహమ్మారి కారకాలు 99.96% వరకు ఉన్నాయి. అంటే ఒళ్ళు జలదరించక మానదు. ఈ వైరస్లలో ఒకటి తాజాగా ప్రపంచాన్ని వణికిస్తున్న డిసీజ్ ఎక్స్. ఈ వైరస్ ఎక్కడుంటుందో, ఎలా ఉంటుందో తెలియదు. అది చీకటి గుహల్లో ఉండొచ్చు, లేదా ఆకాశాన్ని తాకే చెట్ల కొమ్మలపై ఉండొచ్చు, లేదా అమెజాన్ అడవుల్లో ఉన్న వేల రకాల జంతువులు, వృక్షాల్లో, దేంట్లోనైనా నిద్రాణంగా ఉండొచ్చు. ఏదో సైన్స్ ఫిక్షన్ స్టోరీలా అనిపిస్తుంది ఇది. కానీ డిసీజ్ ఎక్స్కి సంబంధించి ఇది నిజం. బ్రిటన్లో ఈ మధ్యకాలంలో మంకీ పాక్స్ కేసులు పెరగడంతో ఈ డిసీజ్ ఎక్స్ ప్రస్తావన వచ్చింది. మానవ ఆరోగ్యానికి పెనుముప్పుగా పరిణమిస్తూ భయపడుతున్న గుర్తు తెలియని వైరస్కి ఇచ్చిన పేరు డిసీజ్ ఎక్స్. ఫిబ్రవరి 2018లో WHO ఈ పేరు పెట్టింది. ఇందులో డిసీజ్ అంటే వ్యాధి కాదు, నెక్స్ట్ వచ్చే మహమ్మారిని ఎదుర్కొనేందుకు శాస్త్రవేత్తలు చేపట్టే పరిశోధనకి ఊతమిచ్చేందుకు పెట్టిన పేరిది. సార్స్, ఎబోలా వంటి ప్రాణాలు తీసే వైరస్ల సరసన ఈ డిసీజ్ ఎక్స్ వైరస్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ చేర్చింది. దీనిపై పరిశోధనకి టాప్ ప్రయారిటీ ఇవ్వాలంటూ వైద్య ప్రపంచాన్ని WHO కోరింది.
ఇది మానవాళిపై దాడి చేసి తన వికృత విశ్వరూపాన్ని చూపక ముందే దాన్ని కట్టడి చేయడానికి వైద్య శాస్త్రం తీవ్రంగా కృషి చేస్తోంది. డిసీజ్ ఎక్స్ అనేది ఫ్యూచర్లో రాబోతున్న వైరల్ డిసీజెస్ గురించి ఈ డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు ముందుగా ప్రిపరేషన్ అవడానికి పెట్టుకున్న పేరే డిసీజ్ ఎక్స్ అనేది. దీనికి ప్యాథోజిన్ కూడా దేని నుంచి వస్తుందని తెలుసుకోవటం కోసమని ప్యాథోజిన్ ఎక్స్ అనే పేరుని పెట్టుకున్నారు. ఎక్స్ అని ఎందుకు పెట్టారంటే ఫ్యూచర్లో అది ఎలా ఉంటుందో ఇంకా తెలియదు కాబట్టి ఎక్స్ అనే పేరుని పెట్టి డిసీజ్ ఎక్స్ అనే పేరుని పెట్టడం జరిగింది. ఇది ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని అంటే ముందుగా మన కోవిడ్ తర్వాత నేర్చుకున్నది ఏంటి అంటే ఏదైనా జబ్బులు వచ్చినప్పుడు మనం ట్రీట్మెంట్కి సడన్గా ఇవ్వలేని పరిస్థితుల్లో ముందుగానే దాన్ని ఎలా అరికట్టగలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడానికి వ్యాక్సిన్ డెవలప్ చేసుకోవడానికి మందులు డెవలప్ చేసుకోవడానికి ముందు నుంచి ప్రిపేర్ అవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ప్రిపరేషన్ కోసమే ఈ డిసీజ్ ఎక్స్ అనే ఒక ఎంటిటీని డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు పెట్టడం జరిగింది. 2018లోనే దీన్ని బ్లూ ప్రింట్ ప్రయారిటీ డిసీజెస్ అనేవాళ్ళు మొట్టమొదటిసారిగా అందుబాటులో తీసుకొని వచ్చారు. ఈ లిస్ట్లో 10 డిసీజెస్ ఇప్పటిదాకా ఇంక్లూడ్ చేశారు. జికా వైరస్ లాంటి ఎపా వైరస్ లాంటి ఎబోలా వైరస్ లాంటివి అలాంటి దాంట్లోనే ఈ వైరస్ని కూడా ఈ డిసీజ్ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. కాకపోతే దీని ఇంకా పేరు ఫుల్గా పెట్టలేదు, ప్యాథోజిన్ ఏంటనేది ఇంకా తెలియలేదు. ఫ్యూచర్లో వచ్చేదాన్ని రాకుండా ముందుగా ఆపటం కోసమని ఒక హైపోథెటికల్గా పెట్టిన పేరే ఈ డిసీజ్ ఎక్స్ అనేది. శాస్త్రీయ అధ్యయనాలు చేసే నిపుణుల మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుని మానవాళికి పెనుముప్పుగా మారే మహమ్మారులకి సంబంధించి ఏటా వ్యాధికారక క్రిముల జాబితాని డబ్ల్యూహెచ్ఓ అప్డేట్ చేస్తూ ఉంటుంది. ఎబోలా కరోనా వైరస్ల విషయంలో తగిన రీతిలో స్పందించలేదనే విమర్శలు రావడంతో డిసీజ్ ఎక్స్ విషయంలో మాత్రం డబ్ల్యూహెచ్ఓ ముందుగానే మేల్కొని అప్రమత్తమైంది. డిసీజ్ ఎక్స్ అనేది అత్యంత ప్రమాదకరమైన వైరస్ అని గుర్తించినప్పటికీ దానివల్ల మనుషులకి ఎలాంటి వ్యాధులు సంభవిస్తాయి అనేది మాత్రం ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు. దాని ఆకృతి ఎలా ఉంటుందో కూడా తెలియదు. అందుకే దానికి ఒక నిర్దిష్టమైన పేరు పెట్టకుండా ప్రస్తుతానికి డిసీజ్ ఎక్స్ అని పిలుస్తున్నారు. దీనివల్ల ఎలాంటి వ్యాధులు వస్తాయో ఏ రకమైన ప్రభావం అది సృష్టిస్తుందో తెలియదు. కానీ అది ఒక్కసారి దాడి చేస్తే మాత్రం అంతర్జాతీయంగా తీవ్రమైన అంటువ్యాధిగా ప్రబలడం ఖాయమని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిస్తోంది. ప్రస్తుతానికైతే ఇది ఒక ఊహాజనితమైన వ్యాధి. భవిష్యత్తులో ఇది అంటువ్యాధి మహమ్మారిగా ప్రబలుతుంది అన్నది వైద్య రంగం చెబుతున్న మాట. కోవిడ్ని ముందుగా గుర్తించడంలో కానివ్వండి, దాని వ్యాప్తిని నివారించడంలో కానివ్వండి, ప్రపంచ దేశాలని అప్రమత్తం చేయడంలో కానివ్వండి డబ్ల్యూహెచ్ఓ కొంతమేరకు విఫలమైందనేది మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఒక ప్రయత్నం అయితే జరిగింది, కోవిడ్ రాకముందే ఇలాంటి డిసీజ్ ఎక్స్ ని గుర్తించడానికి అయితే ప్రయత్నం అయితే జరిగింది. ఇక ముందు కూడా డిసీజ్ ఎక్స్ అనేది కొత్తది ఏదైనా వస్తే కనుక దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓలో కంప్లీట్ గా డిస్కస్ చేసి ఒక బ్లూ ప్రింట్ ని వాళ్ళు రెడీ చేసుకోబోతున్నారు. అలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే రేపొద్దున ఏదైనా కొత్తగా ఇంకా ఎక్కువ ప్రమాదకరమైన జబ్బులు వచ్చినప్పటికీ కూడా వాటిని ఎదుర్కోవడంలో ఇప్పటి నుంచే మనం ఒక జాగ్రత్త వహించాలి అనేది అన్నమాట. కోవిడ్-19 కి కారణమైన సార్స్ కోవ్ 2 వైరస్ ని కొందరు నిపుణులు డిసీజ్ ఎక్స్ గా పరిగణించారు. మరికొందరు కాదు, జైకా వైరస్ డిసీజ్ ఎక్స్ అని వాదించారు. కానీ ప్రస్తుతం మాత్రం అందరూ డిసీజ్ ఎక్స్ సృష్టించే మారణహోమంతో పోలిస్తే కోవిడ్ జైకా చాలా స్వల్ప స్థాయి అని అంటున్నారు. ప్యాథోజెన్ ఎక్స్ అనేది డిసీజ్ ఎక్స్ కి కారణమని ప్రస్తుతానికి శాస్త్రవేత్తలు ఒక అంచనాకు వచ్చారు. ఇది ఆర్ఎన్ఏ వైరస్ తరహాలో జంతువుల నుంచి మనుషులకి సంక్రమిస్తుంది అని భావిస్తున్నారు. ఇన్ఫ్లుయెన్జా, రాబీస్, యెల్లో ఫీవర్ వంటి వ్యాధులన్నీ జంతువుల నుంచి మనుషులకు సంక్రమించినవే. భవిష్యత్తులో ఈ తరహా వ్యాధులు సాధారణమవుతాయని, అవి అంటువ్యాధులుగా మహమ్మారులుగా ప్రబలుతాయని వైద్యలోకం హెచ్చరిస్తోంది. పర్యావరణం వినాశనం, అటవీ జంతువుల వ్యాపారం కారణంగా ఈ తరహా వైరస్లు విజృంభించాయి అని నిపుణులు అంటున్నారు. యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి వ్యాప్తి చెందే అవకాశం ఉందని చెప్పేసి, ఇది ఫ్యూచర్లో ప్రపంచం అంతా పాండమిక్గా మారే అవకాశం ఉందని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓ డిక్లేర్ చేయడం అయింది. ఇది ఒక అన్నోన్ ప్యాథోజెన్గా భావించడం జరుగుతుంది. అంటే దీని యొక్క ప్రభావం సీరియస్గా ఉంటుందని, ఇది ఇంటర్నేషనల్గా పాండమిక్గా మారే అవకాశం ఉంటుందని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓ ముందస్తు చర్యగా చెప్పడం జరుగుతుంది. ఇది క్లైమేట్ మార్పు, టెంపరేచర్ పెరగటం వల్ల ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని చెప్పేసి, దాదాపుగా ఇది 2017లో దీని గురించి పబ్లిష్ చేయడం జరిగింది. 2018లో సీరియస్గా దీని మీద వర్కౌట్ చేయడం జరిగింది.
1976లో ఎబోలా వైరస్ ని గుర్తించిన ప్రొఫెసర్ ముయుంబే తాంపుం ఈ మధ్య డిసీజ్ ఎక్స్ గురించి ఒక హెచ్చరిక జారీ చేశారు. ఈ భయంకరమైన వైరస్ ఆఫ్రికాలోని అడవుల నుంచి రావచ్చు అని అంచనా వేశారు. కాంగో దేశంలో గతేడాది జ్వరంతో బాధపడుతున్న ఒక మహిళకి ఎబోలా సహా రకరకాల పరీక్షలు నిర్వహించారు, కానీ అన్ని నెగటివ్గానే వచ్చాయి. ఆ జ్వరానికి కారణం ఈ భయంకరమైన కొత్త వైరస్ కావచ్చనే భయాందోళనలు కలిగాయి. 2004లో దక్షిణాఫ్రికాలో ఎబోలా ప్రబలేంత వరకు అలాంటి వైరస్ ఒకటి ఉంటుంది అనే విషయం ప్రపంచానికి తెలియదు. దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేకపోవడంతో అనేక మంది దానికి బలైపోయారు. ఇప్పుడు ఈ గుర్తు తెలియని వైరస్ కి డిసీజ్ ఎక్స్ అని పేరు పెట్టడం ద్వారా ప్రపంచ దేశాలకు ముందస్తు హెచ్చరిక పంపించినట్టయింది. దీనిని గుర్తించి ఎదుర్కొనేందుకు తగిన వ్యవస్థను ఏర్పాటు చేసుకునేందుకు వెసులుబాటు లభిస్తుంది. ఈ భయంకరమైన డిసీజ్ ఎక్స్ వైరస్ ఆఫ్రికా నుంచి ఉద్భవిస్తే అది ప్రపంచమంతా విస్తరించడానికి కొంత సమయం పడుతుంది. అలాంటి పరిస్థితి ఏర్పడితే దాన్ని ఎదుర్కోవడానికి కొత్త వ్యూహాలు రూపొందించుకునేందుకు మిగిలిన దేశాలకు సమయం దొరుకుతుంది. కంటికి కనిపించని, ఇంతవరకు వినని ప్రాణాంతక రాక్షస వైరస్లను ఎదుర్కోవడానికి ఇప్పటి నుంచి సంసిద్ధం కావాల్సిన అవసరం ఉంది. అందుకే తదుపరి మహమ్మారిని నియంత్రించేందుకు ఇదే ది బెస్ట్ టైం అని WHO చెప్తోంది. వాస్తవానికి మానవాళికి ముప్పుగా పరిణమించే వైరస్ల సంఖ్య అసంఖ్యాకంగా ఉంది, కానీ వ్యాధి పరిశోధన అభివృద్ధికి వనరులు మాత్రం బాగా పరిమితం. దీన్ని దృష్టిలో పెట్టుకుని WHO బ్లూ ప్రింట్ సిద్ధం చేస్తోంది. ప్రజారోగ్యానికి పెనుముప్పుగా వాటిల్లే వాటి గురించి ప్రపంచ దేశాలను హెచ్చరిస్తోంది. దాన్ని ఎదుర్కొనేందుకు తగిన సాధన సంపత్తి ఉన్నాయా లేదా అన్నది కూడా ఈ బ్లూ ప్రింట్ వివరిస్తుంది. డిసీజ్ ఎక్స్ను ఎదుర్కొనేందుకు రెండో తరం వ్యాక్సిన్ వేదికను రూపొందించేందుకు నార్వే ముందుకొచ్చింది. ఈ పరిశోధనల కోసం ఆ దేశం $5.7 మిలియన్ అందిస్తోంది. మరిన్ని దేశాలు ఈ బాటన పయనిస్తున్నాయి. అంతరిక్షాన్ని తన అదుపాగ్నల్లో ఉంచుకుంటున్న మనిషి కంటికి కనిపించని క్రిమి ముందు మాత్రం బేలగా మిగిలిపోతున్నాడు. ప్రకృతిని నాశనం చేయడం, సహజ వనరుల్ని విచ్చలవిడిగా వాడడమే ఈ పెనుముప్పులకు కారణమా? మనుషులను కట్టడి చేసేందుకు ప్రకృతి ఇలా కంటికి కనిపించని క్రిములతో దాడి చేస్తోందా? ఈ భూగ్రహంపై మానవాళి ఉన్నంత వరకు ఈ ప్రాణాంతక వైరస్లతో వార్ తప్పదా? చూడాలి. ఇది వాటి 30 మినిట్స్. చూస్తూనే ఉండండి TV9.